నమస్కారం, నేను మనీష. లోకల్ న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కు మళ్లీ పట్టం. తేరాస ర్యాలీలో ఎంపీ కవిత విజ్ఞాపనం. సమస్యల సాధన కోసం రోడ్డెక్కిన మెడికల్ షాపులు, పాఠశాలల యజమానులు. మందుల దుకాణాల మూసివేతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు. కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరం. తేరాస నేతలకు ఎంపీ కవిత దిశా నిర్దేశం. రేవంత్ ఇంటిపై ఐటీ దాడులపై ఆగ్రహం. కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. సామాజికంగా నైతికంగానే కాకుండా చట్టం ప్రకారం తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత పిల్లలపై ఉందని జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు తెలిపారు. అందువల్లనే తల్లిదండ్రుల రక్షణకు ప్రభుత్వం చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంక్షేమ చట్టం 2007 జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కొత్త అంబేద్కర్ భవన్లో అధికారులు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ జ్యోతి ప్రజ్వలన చేసి అనంతరం మాట్లాడారు. గత కొన్ని సంవత్సరాలకు ముందు కుటుంబ వ్యవస్థ సమిష్టిగా ఎంతో దృఢంగా ఉండేదని, చట్టం అవసరం లేకుండానే తల్లిదండ్రులను పిల్లలు ఒక తరం నుండి మరో తరం ఎంతో జాగ్రత్తగా, ప్రేమగా, సామాజిక బాధ్యతగా చూసుకునేవారన్నారు. వారి రక్షణ తమ బాధ్యతగా, ధర్మంగా, నైతికంగా భావించేవారని, వారి పోషణ రక్షణ విషయంలో వేరే ఆలోచన లేకపోయేదన్నారు. ఈ విషయంలో ఒకరు ఇంకొకరికి చెప్పవలసిన అవసరం ఉండేది కాదన్నారు. అప్పుడు స్థిరమైన, దృఢమైన అనుబంధం ఉండేదన్నారు. కానీ సమాజంలో వచ్చిన మార్పులు, ఆధునికత, స్వార్థం, విపరీత పరిణామాలు, సమిష్టి కుటుంబాలు వ్యష్టి కుటుంబాలుగా విచ్ఛిన్నం కావటం, ధన వస్తు వ్యామోహం పెరగటం తదితర కారణాల వల్ల పిల్లలు తల్లిదండ్రుల బాధ్యతను పట్టించుకోవటం లేదని, వారి ఆలనా పాలనా చూడటంలో అశ్రద్ధ చేస్తున్నారని, వారి సంరక్షణకు ఏం చేయాలో అది చేయటం లేదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారిణి స్రవంతి, ఆర్డీఓ వెంకటేశ్వర్లు, డిఎంహెచ్ఓ సుదర్శనం, జిల్లా న్యాయసేవ అధికారిణి సూర్యచంద్రకళ, ఇందిర, వయోవృద్ధుల ప్రతినిధి భూమయ్య, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, అంగన్వాడీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మరి చాలా సరదాగా తెలియజేస్తాను కుటుంబ వ్యవస్థ గురించి. తమకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆఫీసర్స్ కూడా ఉన్నారు కాబట్టి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే దీంట్లో ఒక అప్లికేషను ఎవరైనా సరే డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీస్కి వచ్చి, లేదా మనకి సంబంధించి పారాలీగల్ వాలంటీర్స్, అలాగే లీగల్ ఎయిడ్ క్లినిక్స్ అని విలేజెస్లో ఉన్నాయి. అంటే ఇక్కడ వరకు అప్రోచ్ కాలేని వాళ్ళు కూడా మా ద్వారా అప్లికేషన్స్ని, అంటే పెన్షన్ కోసం లేదా ఆర్డీఓ గారి దగ్గర ట్రిబ్యునల్ మెయింటెనెన్స్ తల్లిదండ్రుల పరిస్థితి ఏం లేదు. వాళ్ళ భర్త, భార్య, వాళ్ళకి పుట్టిన పిల్లలు వాళ్ళని చూసుకోవడమే సరిపోతుంది. తన పెద్దవాళ్ళు కన్నవాళ్ళకి ఏమైనా చేయాలన్నా, మాకు ఇక్కడ అవసరం ఉంది అని చెప్పాలని నాకే సరిపోతలేదు, నా పిల్లల్ని చూసుకోవడానికే సరిపోతలేదు, నీకేం చేయాలి అనే ఒక దుస్థితి ఈ రోజున ఉన్నది. కానీ వాళ్ళు కూడా మన పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. వాళ్ళు ఉంటేనే వాళ్ళ ద్వారానే మనం వచ్చాం కాబట్టి వాళ్ళ గౌరవం ఇవ్వాలి. ముఖ్యంగా ఆడవారు చెప్పినట్టు నేటి సమాజంలో, నేటి వ్యవస్థలో సీనియర్ సిటిజన్ తల్లిదండ్రులను పిల్లలు కేర్ తీసుకోవడం కాదు, ముఖ్యంగా మన ఉమ్మడి కుటుంబాలు ఇచ్చిన కావడం. ఒక 50 ఇయర్స్ క్రితము ప్రతి ఇంట్లో వయోధికులు ఉండేవారు, తాతలు అమ్మమ్మలు ఉండేవారు. చిన్నప్పుడు ఉండే ఆ పిల్లలకు ఒక సంస్కారం, ఏ విధంగా పెద్దలని గౌరవించాలి, పెద్దలంటే ఏ విధంగా వాళ్ళు చూసుకోవాలనేది, వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళకు ఆ విద్యా ప్రతితో పాటు వాళ్ళకు ఒక సంస్కారం నేర్పేవారు. కానీ నేను సమాజంలో వాళ్ళ పిల్లలకు కేవలం విద్య నేర్పుతున్నాం, కానీ సంస్కారం నేర్పుతున్నాం. వాళ్ళు విద్య ద్వారా ఉద్యోగాలు సంపాదించవచ్చు, డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఒక సంస్కారం మనం వారికి నేర్పడం వల్ల మనము ఏ విధంగా పెద్దలను గౌరవించాలి. చట్టం ఏదైతే ఉందో 2007 వచ్చింది, తర్వాత నియమ నిబంధనల రూల్స్ తర్వాత కాలంలో 2009-2011 వచ్చింది. వాటి గురించి అవగాహన కార్యక్రమం జిల్లా వెల్ఫేర్ ఆఫీసర్ వారి
ఆధ్వర్యంలో వారి ఆఫీస్ తరఫున జరుపుకుంటున్నాను. దాని మీ అందరికీ స్వాగతం. అయితే మనం ఒకటి గమనించాలి, ఇక్కడ ఈ చట్టం అవసరం ఎందుకు వచ్చింది అసలు? మనం మన సంస్కృతిలో పురాతన కాలంలో కుటుంబ వ్యవస్థ ఎంత దృఢంగా ఉండేది, ఇప్పుడు అవసరం ఎందుకు వస్తుంది? ఒకప్పుడు తల్లిదండ్రులు లేదా కుటుంబంలోని ఇతర పెద్దలు ఎవరైతే ఉన్నారో వారిని జాగ్రత్తగా చూసుకోవడం, సంరక్షించుకోవడం, వారిని ప్రేమగా చూసుకోవడం, పోషణ రక్షణ ఇతర బాధ్యతలు అన్నింటినీ కూడా ఎవరు చెప్పకుండా కానీ ఒక నైతిక బాధ్యతగా ఒక తరం నుంచి ఇంకో తరాన్ని పెద్దలను చూసిన చిన్నలు నేర్చుకుని వాళ్ళ తరం వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వాళ్ళని చూసుకోవడం, ప్రేమతో బాధ్యతలు రెండు బాధ్యతలు కానీ ప్రేమతో కూడిన బాధ్యతతో. ఇందల్వాయిలో తెలంగాణ రాష్ట్ర సమితి శుక్రవారం భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. రూరల్ మాజీ ఎమ్మెల్సీ బాజిరెడ్డి గోవర్ధన్ పాల్గొని తిరుమనపల్లి వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి ర్యాలీ ప్రారంభించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఇందల్వాయి రైల్వే స్టేషన్ నుండి వెంగల్పాడ్, గౌరారం, నల్లవెల్లి మీదుగా సిర్నాపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. దారి పొడుగున మహిళలు మంగళహారతులతో స్వాగతం పలికారు. సుమారు 1000 బైకులతో ర్యాలీ తీశారు. అనంతరం జరిగిన ఇందల్వాయి మండలం తెరాస పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంకు ముఖ్య అతిథిగా ఎంపీ కవిత పాల్గొన్నారు. కార్యకర్తలను ఉద్దేశించి ఎంపీ కవిత మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ప్రభుత్వానికి మరొకసారి అధికారం ఇవ్వాలని కోరారు. రూరల్ ఎమ్మెల్సీను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు. రైతు బంధు పథకంతో పెట్టుబడి సహాయం అందించిన మొట్టమొదటి వ్యక్తి కేసీఆర్ అని, ఆయన సేవలు మరింత కాలం అవసరం ఉన్నందువలన మరొకసారి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు దినేష్, జగన్, గడిల రాములు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్లు, మహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎవరు రేపు తెలంగాణ బాగుపడాలంటే తెలంగాణ కోసం ఆలోచన చేసుకోరు, ఎవరు రాజకీయం కోసం మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నారు అన్నది మీరు ఒక్కసారి మీ గుండెల మీద చేసుకోండి. ఎందుకు చెప్తున్నా అంటే మనందరికీ తెలుసు, అన్నం ఉడికిందా లేదా చూడాలంటే మొత్తం చేయబెట్టి అన్నం తోడే పని ఉండదు, ఒక్క మెతుకు పట్టుకొని చూస్తే తెలుస్తుంది. కేసీఆర్ గారి పాలన ఎట్లుందని చూడాలంటే ఒకటే ఒక ఎగ్జాంపుల్, ఇంట్లో బుగ్గ కరెంట్ వేసి చూడు, 24 గంటలలో ఎప్పుడు చూసినా బుగ్గలు ఎదుగుతూనే ఉంటాయి. అది ఒక్కటే చాలు, వేరేది అవసరం లేదు. ఎందుకంటే ఇంతకన్నా గొప్ప నాయకులు ఉండే, ఇంతకన్నా పెద్ద నాయకులు అని చెప్పుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా 24 గంటలు కరెంట్ ఇయ్యలే. ఎందుకు ఇయ్యలే? వాళ్ళకి ఆలోచన లేక కాదు, చేతగాక కాదు, కేవలం ప్రేమ లేక, ప్రజల పట్ల ప్రేమ లేక. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు మాకు ఇప్పుడు కరెంట్ ఆఫీసర్లు చెప్తారు, వాళ్ళకి చెప్పేదట ముఖ్యమంత్రులు, అరే ఊర్ల సంగతి మళ్ళీ చూద్దాం భయ్, ఏమైనా కరెంట్ ఉంటే మొదలు హైదరాబాద్కి ఇయ్యి, మొదలు హైదరాబాద్ అయినాక హైదరాబాద్ లో పరిశ్రమలు అయినాక జిల్లా హెడ్ క్వార్టర్లు అయినాక మండల హెడ్ క్వార్టర్లు అయినాక అప్పుడేమన్నా అరుగు పొడుకుంటూ ఊర్లలో చూడరు, కానీ లేకపోతే ఊర్లలో కరెంట్ అక్కర్లేదని. అంటే ఊర్లలో మనుషులే కాదు, రైతులు అంటే మనుషులు కాదు, అటువంటి ఆలోచన ఇదివరకు పార్టీలు ఉండే. కానీ ఇవాళ కేసీఆర్ గారు ఎటువైపు చూస్తున్నారు? ఊర్ల వైపు చూస్తున్నారు, గ్రామాల వైపు చూస్తున్నారు. చూడడం మామూలుగా చూడటం కాదు, గ్రామంలో పైసా ఉంటారు, ఊర్లో పైసా ఉంటారు, అప్పుడు ఊర్లోకి వెళ్ళి బయటకు ఎవరు పోరు. మనకి ఎట్లా ఉండే తెలంగాణ ఇదివరకు? ఒక ఊరు చూసుకుంటే నిండా పాడి పశువులు, ఓ పక్క చెర్ల నిండా చేప పిల్లలు, ఇంకొక పక్క మంచిగా గొర్రె పిల్లలు. ఎక్కడ చూసినా కుమారన్నను చూసినా యాదవ్ అన్నను చూసినా ఎవరిని చూసినా చేతి నిండా పనుండే, రైతు చేతి నిండా పనుండే. కానీ రాను ఆ వ్యవస్థ ఆగమైంది కాబట్టి మొత్తం తెలంగాణ ఆగమైంది, తెరలు తెరలు అయిపోయింది. ఇప్పుడు అదే మళ్ళా కేసీఆర్ గారు ఊరు దిక్కు చూస్తుంది, ఊర్లో పైస పడితే, ఊర్లో పైస పుడితే మన గ్రామంలో ఉన్న వాళ్ళు పట్నంకి వలస పోయేటటువంటి అవసరం ఉండదు. అందుకనే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఏడిపే యాదవ్లకు గొర్రెలు ఇస్తామంటే, అంటే మా యాదవులు గొర్రెలే కాసుకోవన్నా అని అంటారు. అందరికి ఎందుకు ఇస్తున్నారు? ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికి గొర్రెలు కాసేటటువంటి వృత్తిలో నైపుణ్యం ఉంటే వాళ్ళకే ఇస్తున్నారు. ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను నిరసిస్తూ ఔషధ విక్రయదారులు ఆందోళన బాట పట్టారు. జిల్లా వ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేసి నిరసన తెలిపారు. ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం జిల్లాలో మెడికల్ దుకాణాలు బంద్ చేశారు. ఆన్లైన్లో ఔషధ విక్రయాలను నిలిపివేయాలనే ప్రధాన డిమాండ్తో మెడికల్ దుకాణాలను బంద్ చేయడంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. అత్యవసర సేవలకు సంబంధించిన మందులు మాత్రం అందుబాటులో ఉంచారు. ఆన్లైన్లో ఔషధాల విక్రయం వల్ల మెడికల్ షాపుల నిర్వాహకులతో
ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షులు నల్లా మధుసూదన్ చెప్పారు. అనేక మత్తు మందులు ఆన్లైన్ లో విక్రయాల వల్ల యువత వీటికి అలవాటు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సార్, యాక్చువల్గా డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ ప్రకారంగా వితౌట్ ప్రిస్క్రిప్షన్ మందులు అమ్మరాదు. అటువంటిది ఆన్లైన్ ఫార్మసీలో ఆల్ప్రోజోలం అని, లోమోటిల్ అని, ఇవన్నీ ఈ కొన్ని డ్రగ్స్ ఏంటంటే పేషెంట్స్ వాడితే అవి పేషెంట్స్కు క్యూర్ అవుతాయి, కానీ అదే యంగ్ జనరేషన్ ఆ డ్రగ్స్ వాడితే అది మత్తుకు అలవాటు పడతారు. అది చాలా డేంజర్ ఫర్ ది మన యూత్ అండి ఆల్ ఇండియాలో. దాని గురించి అంతేకాకుండా ఈ మా ఆర్గనైజేషన్ 850,000 మెంబర్షిప్ ఉన్న ఆర్గనైజేషన్ ఈ 850 మంది ఈ వ్యాపారంలో, ఈ ఫార్మసీ వ్యాపారంలో, హోల్సేల్ వ్యాపారంలో ఇంచుమించు ఒక 3 కోట్ల జనాభా వాళ్ళ డే టు డే యాక్టివిటీస్ కానీ వాళ్ళ లైఫ్ కొనసాగడానికి కంటిన్యూ అవుతున్నది. సపోజ్ ఇదేగిన ఆన్లైన్ ఫార్మసీ కంటిన్యూ అయితే మా బిజినెస్లన్నీ కొలాప్స్ అవుతాయి, అండ్ ఈ 3 కోట్ల జనాభా ఇంచుమించు రోడ్డు మీదకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందుకనే మేము ఈ ఆన్లైన్ ఫార్మసీ వద్దని, రద్దు చేయాలని సెంట్రల్ గవర్నమెంట్తో పోరాడుతున్నాం. అక్టోబర్ 3న జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ చేపట్టిన కేసీఆర్ సభకు ఉమ్మడి జిల్లాల నుండి ప్రజలు భారీ ఎత్తున తరలి రావాలని నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కల్వకుంట కవిత పిలుపునిచ్చారు. సభకు తరలి వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆమె చెప్పారు. అక్టోబర్ 3న టీఆర్ఎస్ సభ జరగనున్న గిరిరాజ్ కళాశాల మైదానాన్ని ఎంపీ కవిత శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలోని ఆయా నియోజకవర్గాల నుండి వచ్చే ప్రజల కోసం ప్రత్యేకంగా పార్కింగ్, సీటింగ్ తదితర ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగంతో పాటు మహిళా విభాగం వాలంటీర్లు ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఎమ్మెల్సీ విజి గౌడ్ తదితరులు ఎంపీ వెంట ఉన్నారు. పట్టణంలో మరి కేసీఆర్ గారు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన 9 నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలు భారీ ఎత్తున రాబోతా ఉన్నారు కాబట్టి సభకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా నేను కానీ, గణేష్ గుప్తా గారు కానీ, విజి గౌడ్ గారు కానీ, మోహన్ గారు కానీ అందరం కూడా ప్రజలు చూసుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఈ సందర్భంలో సభకు వచ్చేటటువంటి ప్రజలు వారికి ఏ నియోజకవర్గం నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కడెక్కడ పార్కింగ్ చేపిస్తూ ఉన్నాము, పార్కింగ్ చేసి సభ దగ్గరకు వచ్చేటటువంటి ప్రజలకు మరి దారి చూపించడానికి కానీ, వారికి వాటర్ ఇవ్వడానికి కానీ, మొత్తం గైడ్ చేయడానికి కానీ వాలంటీర్స్ అన్నది చాలా ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తారు. కాబట్టి ఇవాళ ఇక్కడ టీఆర్ఎస్పీ స్టూడెంట్స్, మన ఇక్కడ విద్యార్థి నాయకుడు శ్రీనివాస్ గౌడ్ గారి ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున గ్యాదర్ కావడం జరిగింది. అదేవిధంగా మహిళా వాలంటీర్స్ కూడా పెద్ద ఎత్తున గ్యాదర్ చేసి మరి మహిళా గ్యాలరీలో కానీ, అదేవిధంగా మిగతా అన్ని గ్యాలరీస్లో కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కంఫర్టబుల్గా సభకు వచ్చినటువంటి ప్రజానీకమంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పేటటువంటి సందేశాన్ని వినే విధంగా ఏర్పాట్లన్నీ కూడా చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఇవాళ విద్యార్థి నాయకులందరితో కూడా కలిసి మాట్లాడడం జరిగింది. మరి సభకి కేసీఆర్ గారు ఎప్పుడెప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నటువంటి ప్రజానీకానికి కంఫర్టబుల్గా సభకు వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. నిజామాబాద్ 9 నియోజకవర్గాల ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, మీరు ఎప్పుడైనా కేసీఆర్ గారితో ఉన్నారు, తెలంగాణ ఉద్యమంతో ఉన్నారు, మరి ఇవాళ కూడా వారు చెప్పేటటువంటి మాటలు వినడానికి పెద్ద ఎత్తున ఈ సభకు తరలి రావాల్సిందిగా మీ అందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నగరంలో ప్రైవేట్ స్కూళ్లు బంద్ పాటించారు. ప్రభుత్వం తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని ప్రైవేటు పాఠశాలల యజమానులు కోరారు. తెలంగాణ ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన బంద్ జిల్లా వ్యాప్తంగా విజయవంతమైంది. నగరంలో సైతం ప్రైవేటు పాఠశాలలు పూర్తిగా బంద్లో పాల్గొని ఉపాధ్యాయులు తమ నిరసన వ్యక్తం చేశారు. అనేక సంవత్సరాల నుండి సమస్యలను పరిష్కరించాలని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోకపోవడంతోనే జిల్లా వ్యాప్తంగా బంద్ పాటించడం జరిగిందని ఆ సంఘ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈఐఆర్ రెన్యువల్, ప్రీ ప్రైమరీ పర్మిషన్, ఫైర్, ట్రాఫిక్, ఎన్ఓసీ తదితర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించేందుకు క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహించనున్నారు. బోధన్ పట్టణంలోని ఉషోదయ డిగ్రీ కాలేజ్ ఇందుకు వేదిక కానుంది.
బోధన్ పట్టణంలో ఉషోదయ డిగ్రీ కళాశాల డైరెక్టర్ దుశాంత్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే నెల 3వ తేదీన తమ పాఠశాల ప్రాంగణంలో అన్ని విద్యాసంస్థలకు చెందిన ఎస్ఎస్సి ఇంటర్ డిగ్రీ పీజీ బీటెక్ పూర్తి చేసిన వారికి క్యాంపస్ రిక్రూట్మెంట్ నిర్వహిస్తున్నామన్నారు. ఎస్బీఐ, టెక్ మహేంద్ర, విప్రో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఇంటర్వ్యూలో ఎలా పాల్గొనాలంటే ఎస్బీఐ, టెక్ మహేంద్ర, విప్రో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ వంటి ప్రముఖ సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొంటున్నారన్నారు. ఇంటర్వ్యూలో ఎలా పాల్గొనాలనే విషయమై 2 రోజుల ముందు నుండి ప్రత్యేక తరగతులు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ గంగాధర్, లెక్చరర్లు ప్రసాద్, హరి పాల్గొన్నారు. ప్లేస్మెంట్స్ లాగా ఈ సంవత్సరం కూడా అక్టోబర్ 3వ తారీఖు బుధవారం రోజున ఉషోద కాలేజీలో టెక్ మహేంద్ర, ఎస్బీఐ, ఫ్లిప్కార్ట్ మరియు అమెజాన్ సంస్థల్లో ఉద్యోగాల కొరకు క్యాంపస్ ప్లేస్మెంట్ నిర్వహిస్తున్నాము. దీని కొరకు ఇంటర్, డిగ్రీ, ఎస్ఎస్సి, బీటెక్, బీఈ మరియు ఎంబీఏ పాస్ అయిన విద్యార్థులు 2016, 2017, 2018, 2019 సంవత్సరంలో పాస్ అయ్యే విద్యార్థులు దీని కొరకు దరఖాస్తు చేసుకోగలరు. ఈ క్యాంపస్ ప్లేస్మెంట్స్లో పాల్గొనడానికి ఉచితంగా ఉషోదయ డిగ్రీ కళాశాలలో 2 రోజుల కొరకు కళాశాలలో తరగతులు నిర్వహిస్తున్నాము. బీడీ కార్మికులతో పాటు బీడీ పరిశ్రమలో పనిచేసే వారికి వేతనాలు పెరిగాయి. బీడీ కార్మిక సంఘాలు, బీడీ మ్యానుఫ్యాక్చర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో వేతనాల పెంపుదలకు సంబంధించిన ఒప్పందం కుదిరింది. తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు వనమాల కృష్ణ శుక్రవారం ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీడీ కార్మికుల వేతనాల పెంపుదల వివరాలను వెల్లడించారు. బీడీ కార్మికుల వేతనాల పెంపుదల కోసం బీడీ యజమానుల సంఘమైన ది తెలంగాణ బీడీ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్తో బీడీ కార్మిక సంఘాల నాయకులు హైదరాబాద్లో సుదీర్ఘంగా చర్చలు జరిగాయన్నారు. బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు ప్రస్తుతం ఉన్న వేతనాలపై మూల వేతనం అదనంగా 4 రూపాయలు పెంచి ఇవ్వాలని, బీడీ ఫ్యాకర్స్కు నెలసరి జీతాల ఉద్యోగులైన బీడీ స్టార్టర్, ఆకు, తంబాకు పంచేవారికి, మునింలకు, ట్రైఫిల్లర్లకు, వాచ్మెన్లకు, బట్టీవాలా తదితర కార్మికులకు ప్రస్తుతం ఉన్న వేతనాలపై నెల 1కి మూల వేతనం 1200 రూపాయల చొప్పున అదనంగా పెంచి ఇవ్వాలని ఒప్పందం కుదిరిందన్నారు. ప్రస్తుతం పెరిగిన మూల వేతనంతో పాటు కనీస వేతనం, కరువు భత్యం, బోనస్ 8.33%, సంవత్సరాది సెలవులతో కూడిన వేతనం 5%, జాతీయ పండుగల సెలవులతో కూడిన వేతనం కలిపి 1000 బీడీల వేతనం ₹180.60 అవుతుందని, ఈ అగ్రిమెంట్ 21 నెలలు అంటే తేదీ 1/9/2018 నుండి 31/5/2020 వరకు ఉంటుందని వ్రాతపూర్వకంగా అగ్రిమెంట్ చేయడం జరిగిందన్నారు. ఈ అగ్రిమెంట్ తెలంగాణ రాష్ట్రంలోని 7 లక్షల మంది కార్మికులకు ప్రయోజనం కలుగుతుందని కృష్ణ చెప్పారు. విలేకరుల సమావేశంలో బీడీ వర్కర్స్ యూనియన్ నాయకులు డి రాజేశ్వర్, ఎం నరేందర్, చింత భూమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రులారా, బీడీ కార్మికుల వేతనాల పెంపుదల సమస్యపై నిన్న హైదరాబాద్లో బీడీ యాజమాన్యాలతో, కార్మిక సంఘాలతో చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ముఖ్యంగా బీడీలు చుట్టే కార్మికుల వేతనాలు పెంచాలని, నిరసన జీతాల ఉద్యోగుల వేతనాలు పెంచాలని, బీడీ ప్యాకర్ల వేతనాలు పెంచాలని చెప్పి చర్చలు జరిగితే, బీడీలు చుట్టే కార్మికులకు 1000 బీడీలకు ప్రస్తుతం ఉన్నటువంటి వేతనం పైన 4 రూపాయలు అదనంగా మూల వేతనం పెంచడానికి అంగీకారం కుదిరింది. అదే రకంగా బీడీ ప్యాకర్లకు నెలకు మూల వేతనం 1200 రూపాయలు పెంచి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. అదే రకంగా నెలసరి జీతాల ఉద్యోగులైనటువంటి బీడీ సార్టర్, ఆకు తంబాకు పంచేవాళ్ళు, మునీములు, అదేవిధంగా వాచ్మెన్, బట్టివాలా తదితర కేటగిరీలకు చెందినటువంటి కార్మికులందరికీ ఉన్న వేతనం పైన 1200 రూపాయలు పెంచి ఇవ్వడానికి అంగీకారం కుదిరింది. ఈ అగ్రిమెంటు 21 నెలలు మాత్రమే అమల్లో ఉంటుంది. అంటే ఈ సంవత్సరం సెప్టెంబర్ 1వ తేదీ నుండి 2020 మే 31వ తారీఖు వరకు అమల్లో ఉంటుంది. ఈ అగ్రిమెంట్లో ప్రధానంగా బీడీ ప్యాకర్లకు ఇప్పటికే ఒకే పనికి 2-3 రకాల వేతనాలు ఉన్నాయి కనుక ఆ వ్యత్యాసాలను తొలగించడానికి, అదేవిధంగా రోజు సగం పని, నెలకు 1500 పని మాత్రమే వస్తుంది కనుక ఈ సమస్యను పరిష్కరించడానికి 2-3 నెలల్లో అసోసియేషన్ ప్రయత్నం చేస్తుందని చెప్పి యజమాన్యాలు హామీనివ్వడం జరిగింది. ఆ రకంగా ఏంటంటే ఈ అగ్రిమెంట్ ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి 7 లక్షల మంది బీడీ కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. ఈ చర్చల్లో బీడీ యజమానుల సంఘం అధ్యక్షులైనటువంటి నితేంద్రబాయి ఉపాధ్యాయ, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి ధర్మేంద్ర గాంధీ, అదేవిధంగా
దేశాయ్ బ్రదర్స్ బీడీ ఫ్యాక్టరీ ప్రొడక్షన్ మేనేజర్ అయినటువంటి రష్మీకాంత్ పటేల్ గారు పాల్గొన్నారు. బీడీ కార్మిక సంఘాలు అన్ని పాల్గొన్నాయి. మా తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నటువంటి నా నాయకత్వంలో ఆరుగురు ప్రతినిధి బృందం, అంటే ఎం నరేందర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు డి రాజేశ్వర్, అదేవిధంగా జగిత్యాల జిల్లా అధ్యక్షులు సిహెచ్ భూమేశ్వర్, కరీంనగర్ జిల్లా అంటే నిర్మల్ జిల్లా కార్యదర్శి అయినటువంటి కె రాజన్న, సిద్దిపేట జిల్లా కార్యదర్శి అయినటువంటి సుతారి శ్రీశైలం గారు పాల్గొన్నారు. ఈ అగ్రిమెంట్ని పూర్తిగా అమలు చేయించుకోవడానికి ఐక్యంగా పట్టుదల ఉండి ప్రయత్నం చేయాల్సిందిగా రాష్ట్రంలో ఉన్నటువంటి బీడీ కార్మికులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. బోధన్ న్యూ బస్ స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీఈడీ దాడులు నిరసిస్తూ కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేసినట్లు కాంగ్రెస్ నాయకులు చెప్పారు. కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుణప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీల్లో కోటీశ్వర్లు, అక్రమంగా సంపాదించిన రాజకీయ నాయకులు ఉన్నారని, వారిని వదిలేసి అన్యాయంగా రేవంత్ రెడ్డిపై దాడులు చేయించడం ఏంటని ప్రశ్నించారు. కేటీఆర్ మిషన్ భగీరథలో 6% కమిషన్ తీసుకుని 100 కోట్లు సంపాదించారని ఆరోపించారు. స్థానిక బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్కు కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అతని ఇంటిపై దాడులు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీందర్ యాదవ్, గంగాధర్ గౌ, పాషా, సయ్యద్ అబీద్, అమీన్, దాము, తోత రఫీ, రవీందర్ రెడ్డి, విష్ణు, శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పార్టీలలో కూడా డబ్బులు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, ఐటీ రేటింగ్స్ వాళ్ళపైన జరగడం లేదు. పర్టికులర్ మేము కేటీఆర్ను అడుగుతున్నాం, మీ ప్రభుత్వంలో కానీ మీ పార్టీలో ఇలాంటి నాయకులు లేరా? వాళ్ళపైన వాళ్ళు ఆస్తులు సంపాదించింది లేదా? కోట్లాది రూపాయలు సంపాదించుకున్నటువంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నారు, వాళ్ళపైన దాడులు జరగడం లేదు. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి తాజా మాజీ ఎమ్మెల్యే అయినటువంటి షకీల్ పైన కూడా దాడులు జరపండి. అతనికి ఇన్ని ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి దానిపైన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కేటీఆర్ మిషన్ భగీరథలో 6% తీసుకోవడం జరిగింది, అతనిపైన దాడులు చేయండి. అది మరిచిపోయి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అగ్రనాయకులందరిపైన ఏదైతే దాడి చేస్తున్నారో ఇది తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ నిరసిస్తుంది. ఇక ముందు ఇలానే చేసినట్టయితే కాంగ్రెస్ పార్టీ విజృంభిస్తుంది తప్ప ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ సైలెంట్గా ఉండదు. సైనికుల్లాగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలంతా కూడా పనిచేసి కాంగ్రెస్ కు రానున్న రోజులలో ఇదే రాష్ట్రంలో విజయం సాధిస్తామని చెప్పేసి ఘంటాపథంగా చెప్తున్నారు. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి ఇంటిపై ఐటీ దాడుల పట్ల కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఐటీ దాడులను నిరసిస్తూ వర్ణి మండలం తగిలేపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. అక్రమ దాడులను ఆపకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెబుతామని హెచ్చరించారు. కార్యక్రమంలో తగిలేపల్లి కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు శంకర్, మల్లికార్జునప్ప, శ్రీనివాస్, పోశెట్టి, శంకర్, గోపి, చిన్నన్న, గంగారాం, నవీన్ గౌడ్, హుస్సేన్, అనిల్ గౌడ్, చింతం రమేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ నేత అయినటువంటి రేవంత్ రెడ్డి ఇంటిపై ఈడీ ఐటీ దాడులు అక్రమంగా చేయడం ఇది దారుణం. ఈరోజు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి నాయకులు ఎంతోమందిని వదిలిపెట్టేసి ఈరోజు నిజాయితీగా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి నాయకుడి పైన ఇలాంటి దాడుల్ని తక్షణమే ఆపివేయాలని చెప్పేసి ఈరోజు తగిలేపల్లిలో కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం చేయడం అనేది జరిగింది. ఈ దాడులు గనక ఇదే విధంగా కొనసాగిస్తే ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సమయం దగ్గర పడింది, ప్రజలు అన్నీ గమనిస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే ఆపివేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈరోజు రేవంత్ రెడ్డి ఇంటిపైన దాడులు కాదు, ప్రగతి భవన్ పైన దాడులు చేయాలని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. జై కాంగ్రెస్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం బిగ్నూర్ గ్రామంలో శుక్రవారం ఉదయం జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి ఆధ్వర్యంలో కార్డన్ సర్చ్ కార్యక్రమం కొనసాగింది. గ్రామంలో ఎటువంటి పత్రాలు లేని 31 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్వేతారెడ్డి మాట్లాడుతూ గ్రామంలో ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చోటు చేసుకున్నా పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలను దుర్వినియోగం చేయరాదు అని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎల్లారెడ్డి డిఎస్పీతో పాటు సిఐ, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ దగ్గర నుండి మెడలో తీసుకుని వెళ్ళిపోయారు. ఎవరు అక్కడ సీసీ కెమెరాస్ లేవు, మాచారెడ్డి వరకు ఉన్నాయి, ఆ తర్వాత లేవు. సో అలా కాకుండా తర్వాత అయ్యే పెట్టుకోలేదు అని యూనో అట్లా అనుకుంటే ఏం లాభం? ఇంకా గ్రామంలో గార్డెన్ అండ్ సెట్ కట్టడి ముక్కడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొత్తం ఎల్లారెడ్డి సబ్ డివిజన్ లో ఉన్న 6 మంది ఎస్ఐలు, ఇద్దరు సిఐలు, ఒక డిఎస్పీ గారు, మరి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. మొత్తం దీంట్లో 80 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రతి ఇంటిని కూడా సోదా చేయడం జరిగింది. ఎవరైనా అనుమానితులు ఉంటే అదుపులోకి తీసుకోవాలని. అయితే అటువంటి అనుమానితులు ఎవరు కనపడలేదు. కాకపోతే ఈ సరైన డాక్యుమెంట్స్ లేని దాదాపు 31 బైక్స్ మరియు 4 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. తర్వాత ఆ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి కరెక్ట్ గా ఉంటే వాళ్ళ వెహికల్స్ వాళ్ళకి అప్పగిస్తాం. అయితే ప్రజలకు పోలీసులు ఉన్నారు అనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించడానికి, తర్వాత ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ లో భాగంగా ఈ కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం మున్సిపల్ కార్పొరేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. మున్సిపల్ కార్మికులకు జీవో నెంబర్ 14 ప్రకారం చెల్లించేందుకు తగిన చర్యలు తీసుకుంటామని గతంలో నిర్వహించిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఈ సందర్భంగా తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షులు మాల్యాల గోవర్ధన్ చెప్పారు. నగరపాలక సంస్థ పరిధిలో కేవలం పారిశుద్ధ కార్మికులకు మాత్రమే జీవో నెంబర్ 14 ప్రకారం చెల్లిస్తున్నారని, డ్రైవర్స్కి, హెల్త్ అసిస్టెంట్, ఆఫీస్ స్టాఫ్, వాటర్ వర్క్స్, స్ట్రీట్ లైట్ కార్మికులకు మాత్రం 4 నెలలు గడిచినప్పటికీ ఇప్పటి వరకు కనీస వేతనాలను చెల్లించడం లేదన్నారు. జీవో నెంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, వాటర్ వర్క్స్ విభాగంలో PFలో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టి తప్పులను సవరించాలని, పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ధర్నా కార్యక్రమంలో యూనియన్ నాయకులు ఎస్ హరీష్ కుమార్, ఎం చంద్రసింహ, భూపతి తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 28-29 తేదీల్లో జరిగే రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం ముందు మున్సిపల్ డ్రైవర్లు, అదేవిధంగా వాటర్ వర్క్స్, శానిటేషన్ సిబ్బంది ఈరోజు ధర్నా నిరవధిక సమ్మె నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా జీవో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి గత 4 నెలల కిందట సమ్మె చేసిన ఫలితంగా అధికారులు దిగివచ్చి మేము జీవో నంబర్ 14 ప్రకారం వేతనాలు చెల్లిస్తామని చెప్పేసి ప్రకటించారు. ఇచ్చిన హామీ 4 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు అమలు చేయడం లేదు. ఇప్పటి జీవో నంబర్ 14 ప్రకారం డ్రైవర్లకు కనీస వేతనం 15,000 చెల్లించాలని, అదేవిధంగా ఆఫీస్ స్టాఫ్, హెల్త్ అసిస్టెంట్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్స్ కూడా, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ కూడా కనీస వేతనాలు అమలు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు నిజామాబాద్ నగరం పాలక సంస్థల పరిధిలో PFలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా ఈరోజు కార్మికుల నుంచి కట్ చేస్తున్న డబ్బులు వాళ్ళ ఖాతాల్లో జమ చేయకుండా ఈరోజు అధికారులు అవినీతికి పాల్పడుతున్న పరిస్థితి ఉన్నది. వాటి కాంట్రాక్టర్లకు వత్తాసు పలికే విధంగా ఈరోజు కార్మికులకు అన్యాయం జరుగుతున్న పరిస్థితి ఉన్నది. PFలో జరుగుతున్న అవినీతిని వెంటనే విచారణ చేపట్టి ఆ అవినీతిని అరికట్టి కార్మికులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. రాబోయే కాలంలో సమస్యను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తాం. నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కొరకు నిరీక్షిస్తుంటే కొందరు తమ ఆధిపత్యంతో అడ్డుకుంటున్నారని బాధితులు ఆరోపించారు. ఈ విషయంలో జిల్లా కలెక్టర్ విచారణ చేపట్టి న్యాయం చేయాలని బాధితులు కోరారు. జిల్లా కేంద్రంలోని మోతాడ్ మండలానికి చెందిన గంగాధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పంచాయతీరాజ్ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ బేసిస్పై 2017 కాల్ లెటర్ వచ్చిందని చెప్పారు. తనకు ఉద్యోగం రాకుండా జిల్లా పరిషత్ చైర్మన్ వద్ద పనిచేస్తున్న సీసీ శివమహేష్ అడ్డుకున్నారని అన్నారు. ఈ విషయంలో న్యాయం చేయాలని కలెక్టర్ ZP చైర్మన్లకు విన్నవించుకున్నట్లు వివరించారు. అన్ని అర్హతలు ఉన్నవారికే అవకాశం కల్పించి అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజు, శ్రావణ్, ప్రేమ్, సంతు తదితరులు పాల్గొన్నారు. యోగి తారానా గారు యాజ్ పర్ ఎంప్లాయ్మెంట్ సీనియర్ ఫిల్అప్ చేయండి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది, ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటర్వ్యూకి వచ్చినటువంటి అధికారులు వాటిని ఇంటర్వ్యూస్ను క్యాన్సిల్ చేసేసారు సార్, పోస్ట్పోన్ చేశారు. పోస్ట్పోన్ చేసి మాకు నెక్స్ట్ డేటు ఇంటిమేట్ చేస్తామని 10/1 మాకు లెటర్ ఇచ్చారు. మరి పోస్ట్పోన్ చేసిన తర్వాత కూడా మేము సుమారు 4 రోజులు ఆఫీస్ చుట్టూ తిరిగాము, మళ్ళీ ఇంటర్వ్యూస్ ఎప్పుడు పెడతారని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్లో కూడా అడిగాము. ఇక ఆయన సీసీ మహేష్ గారు ఇదంతా ఏదో ప్రాబ్లం ఉందనుకొని కంప్లీట్గా ఆ ఇంటర్వ్యూస్ని క్యాన్సిల్ చేపిస్తూ 18/2 నాడు మాకు లెటర్స్ ఇవ్వడం జరిగింది, ఇంటర్వ్యూస్ క్యాన్సిల్ చేసినట్టు. ఇక క్యాన్సిల్ అయిపోయింది కదా అనుకుని మేము ఊరుకున్నాం సార్. కానీ తిరిగి మళ్ళీ 1 ఇయర్ తర్వాత మొన్న ఫిబ్రవరి 28 2018 రోజున వాళ్ళ తమ్మునికి ఎంప్లాయ్మెంట్ సీనియారిటీ కార్డు తీసుకొని మళ్ళీ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసినట్టు మాకు ఏజెన్సీ వారు చెప్పడం జరిగింది. అయితే దాంతో మళ్ళీ మేము ప్రస్తుత జిల్లా కలెక్టర్ గారికి ప్రజావాణిలో పిటిషన్ ఇచ్చాం సార్. ఏదైతే మేము పాత అభ్యర్థులం ఉన్నామో మాకు కూడా ఇంటర్వ్యూలో
కేవలం పాల్గొనడానికే అవకాశం ఇవ్వమన్నాము. మేము ఎలాంటి ఉద్యోగాన్ని అడగట్లేదు సార్. మాకు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయడానికే మాకు పర్మిషన్ అడిగాము. అప్పుడు మాకు కలెక్టర్ గారు కూడా పర్మిషన్ ఇచ్చారు. అసలు ఇదంతా ఎందుకు జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయమని కూడా అప్పుడు కలెక్టర్ ప్రస్తుతం ఉన్న గౌరవ కలెక్టర్ గారు చెప్పినా కూడా ఎవరు కూడా దీని మీద స్పందించలేదు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని అనేకసార్లు ఆర్టీఏ అధికారులకు విన్నవించినా పట్టించుకోవటం లేదని లారీ అసోసియేషన్ డ్రైవర్లు ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో లారీ అసోసియేషన్ డ్రైవర్ల సమస్యలను పరిష్కరించాలని డిప్యూటీ మేయర్ ఫహీం వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు చెందిన లారీ డ్రైవర్లకే ఇక్కడి వ్యాపారస్తులు రవాణా సౌకర్యాలు కల్పించడంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోతుందని తెలిపారు. ఈ విషయంలో అనేకసార్లు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. జిల్లా వ్యాప్తంగా ఇతర ప్రాంతాలకు చెందిన లారీ డ్రైవర్లకే ఇక్కడి వ్యాపారస్తులు రవాణా సౌకర్యాలు కల్పించడంతో స్థానికులకు ఉపాధి లేకుండా పోయిందని తెలిపారు. ఈ విషయంలో అనేకసార్లు ఆర్టీఏ అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని వాపోయారు. ఇప్పటికైనా లారీ డ్రైవర్ల సమస్యలను 2 రోజుల్లో పరిష్కరించకుంటే జిల్లా వ్యాప్తంగా లారీలను నిలిపివేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్, బోధన్, నిర్మల్ ప్రాంతాలకు చెందిన లారీ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. లారీ ఓనర్స్ కలెక్టర్ సాహబ్ ములాఖాత్ మసాయిల్ మెమోరెండమ్ కలెక్టర్ సాహబ్ కలెక్టర్ సాహబ్ జేసీ సాహబ్ తహకున్ దియే జేసీ సాహబ్ బోల్ ట్రాన్స్పోర్టర్ బాత్ జో భీ ఇన్కే మసాయిల్ బిల్ఖుసూస్ జో కిరాయే తాలుక్ జో మామలే చల్ రే రిటర్న్ కిరాయే తాలుక్ ట్రాన్స్పోర్టర్స్ జితనే భీ ఉన్నకే కమిషన్ కే తాలుక్ జో జిస్మే జ్యాదా సే జ్యాదా కమిషన్ లేతే హువే లారీ ఓనర్స్ కా జో హక్ మార్ రహే హై ఉస్కే తాలుక్ సే కలెక్టర్ సాహబ్ కే ఇల్మ్ మే యే బాత్ లాయి గయీ హై. ఇన్ తమామ్ మసాయిల్ కే ఉపర్ వో హమ్దర్దానా గౌర్ కర్తే హువే ట్రాన్స్పోర్టర్స్ సే బాత్ కర్నే కా తహకున్ దియే హై జరియే జో జాయింట్ కలెక్టర్ సాహబ్ కే ఔర్ జో భీ జల్ద్ సే జల్ద్ రిజల్ట్ నికల్నే కీ ఉమీద్ హై. బస్ సూరత్ దిగర్ జో భీ హై ఇన్కా మసలా సదర్ సాహబ్ ఆప్కే సామ్నే బతాయే హై. అగర్ మసలే హల్ నహీ హోంగే తో హంగర్ స్ట్రైక్ జాయేంగే. దో తీన్ దిన్ కే అందర్ పూరే లారీ ఓనర్స్ హంగర్ స్ట్రైక్ పే బటేంగే. మై కులీన్ మజ్లిస్ సే ఇత్తిహాదుల్ ముస్లిమీన్ కీ తరఫ్ సే తమామ్ హీ లారీ ఓనర్స్ అసోసియేషన్ కా హమ్ లోగ్ ఇన్షాల్లా సపోర్ట్ కరేంగే. అసోసియేషన్ కీ తరఫ్ సే కలెక్టర్ సాహబ్ కే జో మెమోరాండమ్ దేనే ఆయే ఆజ్ జో సీఎం సాహబ్ కో ఔర్ కేటీఆర్ సాహబ్ కవితా మేడమ్ కో ఔర్ అసద్ సాహబ్ అక్బర్ సాహబ్ కో భీ యే లెటర్ దియే ఔర్ కలెక్టర్ సాహబ్ కే పాస్ ఆజ్ టైమ్ దేనే కే బాద్ కలెక్టర్ సాహబ్ సే మిలే ఔర్ కలెక్టర్ సాహబ్ బోలే కి ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వాళ్ళ సే మే బులా కే బాత్ కర్తా హూ ఔర్ బులా కే బాత్ కర్కే కోయి రాస్తా నికాల్తా హూ క్యూంకి హమ్ లోగ్ 20 దిన్ సే బైఠే అబ్ తక్ కోయి ఇస్కా బాత్ కా హల్ నే నికల్నే సే ఫిర్ అగర్ యే 2 దిన్ మే అగర్ నే హూంగా ఫిర్ భీ హమ్ కో ఉమీద్ నహీ హై. అగర్ కలెక్టర్ సాహబ్ అగర్ యే మసలా కర్ దేతే తో ఠీక్ హై, నహీ తో ఫిర్ హమ్ లోగ్ హంగర్ స్ట్రైక్ జాయేంగే. ఠీక్ హై. అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులుగా ఎండి నజీర్ నియమితులయ్యారు. ఆయన పదవీకాలం 2019 వరకు ఉంటుందని పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పేర్కొన్నారు. నిజామాబాద్ ప్రెస్ క్లబ్లో నజీర్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో పటిష్టం చేస్తామని చెప్పారు. దేశంలో 19 రాష్ట్రాలలో పార్టీ బలంగా ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పారు. విలేకరుల సమావేశంలో కామారెడ్డి, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. నేను మొహమ్మద్ నజీర్ అహ్మద్, నిజామాబాద్ జిల్లా అధ్యక్షునిగా అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ 20 సంవత్సరాలు రిజిస్ట్రేషన్ అయ్యి ఇక్కడ మన నిజామాబాద్లో మేము మీ పార్టీకి అధ్యక్షునిగా నియమితమయ్యాము. అధిసారం మాకు పార్టీకి జిల్లా జిమ్మేదారిగా ఇచ్చింది మాకు కాబట్టి దీన్ని ఎన్నికల గురించే మేము రాలేదు. ఇక్కడ సభ్యత్వంగా అందరికీ న్యాయం జరిగేలా ఈ మా పార్టీ పోరాటం చేస్తుంది. 19 స్టేట్లలో మొత్తంగా నడుస్తుంది కాబట్టి దాన్ని కూడా మా దాన్ని చూసి మేము ఇక్కడ నిజామాబాద్కి వచ్చిన నిజామాబాద్లో కూడా మేము చేస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తే మాకు రాష్ట్ర అధ్యక్షులు మాకు నివేదించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరిగేలా చేయడానికి ఉన్న ప్రభుత్వంలో చేసేది న్యాయం లేదు, ఇక్కడ అన్యాయం జరుగుతుందని చెప్పేసి మేము మళ్ళీ ఈ జెండా తీసుకొని అంబేద్కర్ గారి ఆశయాలను సాధించి ముంగడు తీసుకెళ్తామని నిర్ణయిస్తున్నాం. మేము జిల్లా అధ్యక్షులు నియమయ్యాము ఇక్కడికి. మేము ఇప్పటి నుండి ఈడికి ఇంకా ఎటువంటి కమిటీలు వేయలేదు. కమిటీలు ఇప్పుడు వేయదలుచుకున్నాం కాబట్టి ఇక్కడ అందరికీ ఇప్పుడు 50 డివిజన్లు అర్బన్లో మొత్తం మండలాల్లో తిరిగి పార్టీ గురించి చేస్తాం కాబట్టి వాళ్ళందరికీ అక్కడ కమిటీలు వేస్తాం. మళ్ళీ పార్టీ కమిటీలు వేయడానికే మేము వచ్చి చేసాము. మొత్తం జిల్లా సాధికంగా మొత్తం తిరిగి పార్టీ గురించి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము.
అక్కడ మా క్యాడర్ కూడా ఉంది, వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నారు. మేము ప్రతి మండలకు ప్రతి విలేజ్కు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాము, పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాము. అంబేద్కర్ గారి ఆశయాలని అందరికీ పంచేలా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. భగత్ సింగ్ జయంతిని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. నగరంలోని దేవీ రోడ్ చౌరస్తాలో ఏబీవీపీ నాయకులు భగత్ సింగ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. భగత్ సింగ్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. భారతీయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో షహీద్ భగత్ సింగ్ 111వ జయంతిని పురస్కరించుకొని నగరంలో గల చౌరస్తాలోని భగత్ సింగ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. షహీద్ భగత్ సింగ్ ని దేశ ప్రజలందరూ యావత్ భారతదేశ యువత ఆదరణంగా తీసుకుంటున్నప్పుడు, ఎందుకంటే ముద్దు బిడ్డ భగత్ సింగ్ పుట్టినరోజు ఈరోజు భారతదేశం అంతా కూడా భగత్ సింగ్ ని ఆదర్శంగా తీసుకొని ఈరోజు ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది. భారతదేశంలో ఉన్నటువంటి యువకులకు తన ప్రాణాలను సైతం దృఢప్రాయంగా పరంగా పెట్టి ఈ దేశం కోసం, ఈ దేశం యొక్క జాతీయత భావాల కోసం ఈ దేశం భరతమాత సంకెళ్లలో ముడిపడి ఉన్నది. ఆ సంకెళ్లను తెంచాలనే ఆశ ఆశయాల కోసం, ఆలోచనల కోసం భగత్ సింగ్ ఈరోజు భూకంపంపై ఎక్కి ఈరోజు మనం మరణించడం జరిగింది. అదేవిధంగా మరణించినా కానీ ఎల్లప్పటికీ ఎప్పటికీ భగత్ సింగ్ మాలోపట నిలిచే ఉంటాడు అనే దానికి నిదర్శనం. సమస్యలు పరిష్కరించాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆఫీసర్స్ బేరర్ సంఘం ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎంపీ కల్వకుంట్ల కవితకు వినతి పత్రం సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర మహిళా స్లమ్ సమైక్య ఓబీలుగా గత కొన్ని సంవత్సరాల నుండి ఎస్ఎల్ఎఫ్ టీఎల్ఎఫ్లుగా చిన్న సంఘాల సభ్యులచే ఎన్నుకోబడ్డామన్నారు తెలంగాణ పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆఫీసర్స్ బేరర్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు సూర్యకళ అన్నారు. మేము చిన్న సంఘాల పనులు కాకుండా పెద్దవాళ్ల మీటింగ్లకు కూడా వెళ్లటం జరుగుతుందని, ఇంటి సమస్యలను పక్కన పెట్టి గవర్నమెంట్ పనులు, హరితాహారం, నర్సరీలు పెంచడం, బ్యాంక్ రికవరీలు, స్వచ్ఛ భారత్ యాప్ డౌన్లోడింగ్ పనులు, అంగన్వాడీ స్కూల్లో గ్రూప్ మీటింగ్స్ పెట్టిస్తూ మా దగ్గర గ్రూప్లో ఉండే ప్రతి సభ్యురాలికి గవర్నమెంట్ నుండి వచ్చే బతుకమ్మ చీరల పంపిణీ, కంటి వెలుగు పథకంలో, అలాగే రేషన్ డీలర్స్ సమ్మె చేస్తే మేము రేషన్ డీడీలు కట్టి ఓబీలుగా మేము ప్రభుత్వానికి సహకరించడం జరిగిందన్నారు. ఇంటింటికి ఇప్పుడు కూడా తడి చెత్త, పొడి చెత్త రీసైక్లింగ్లో కూడా మా వంతు పాత్ర పోషిస్తున్నామన్నారు. కాబట్టి మమ్మల్ని గవర్నమెంట్ గుర్తించాలి, గౌరవ వేతనం కల్పించాలని, అలాగే లైఫ్ ఇన్సూరెన్స్ అండ్ హెల్త్ కార్డ్స్లను ఇష్యూ చేయాలన్నారు. సమైక్యలను 60 సంవత్సరాల వరకు మార్చకూడదని అన్నారు. ఈ కార్యక్రమంలో సులోచన ఆనంద్, షహదా బాను, లక్ష్మి, కళావతి, లక్ష్మీ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కోరికలు, మా యొక్క కష్టపడే కష్టాన్ని తను మా తోటి మహిళ కాబట్టి మా గుర్తించి మాకు ఒక మేము ఆశించే మా ఆశలకు తను ముందుండి మా కోరికలు తీరుస్తుంది అనుకునే ఉద్దేశంగా ఇక్కడికి రావడం జరిగింది. మేము 23 జిల్లాల వాళ్ళ ఈరోజు కవితత్వ గారిని కలవడం జరిగింది. మా మాట వీళ్ళు ఇచ్చో లేకుంటే మమ్మల్ని ఈ గౌరవించో తను మాకు మీరన్నదానికి మేము మెయిన్ ఫ్లెక్స్లో పెట్టిస్తా అని మాకు మాట ఇవ్వడం జరిగింది. దయచేసి అక్కగారు మాకు న్యాయం చేస్తుందన్న ఉద్దేశంగా మేము చేసే పనులను కూడా తను గుర్తిస్తుందని మేము ఆశిస్తున్నాము. భారతీయ జనతా పార్టీ పట్టణ మాంసం విక్రయదారుల టౌన్ కన్వీనర్గా మిర్యాల్కర్ శ్రీనివాస్ నియమితులయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని బీజేపీ నాయకులు యండల లక్ష్మీనారాయణ, ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా, పల్లె గంగారెడ్డి చేతుల మీదుగా అందుకున్నారని బీజేపీ నగర అధ్యక్షుడు యండల సుధాకర్ తెలిపారు. బీజేపీ పార్టీ పటిష్టతకు, మాంసం విక్రయదారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని మిర్యాల్కర్ శ్రీనివాస్కు సుధాకర్ సూచించారు. శ్రీనివాస్ బీజేపీ బలోపేతానికి గత 20 సంవత్సరాల నుండి క్రియాశీలకంగా పనిచేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అభివృద్ధి కోసం టీఆర్ఎస్ కు మళ్ళీ పట్టం, తెరాస ర్యాలీలో ఎంపీ కవిత విజ్ఞాపనం. సమస్యల సాధన కోసం రోడ్డెక్కిన మెడికల్ షాపులు, పాఠశాలల యజమానులు, మందుల దుకాణాల మూసివేతతో ఇబ్బందులు పడ్డ ప్రజలు. కేసీఆర్ సభ కోసం ఏర్పాట్లు ముమ్మరం, తెరాస నేతలకు ఎంపీ కవిత దిశా నిర్దేశం.
రేవంత్ ఇంటిపై ఐటీ దాడులపై ఆగ్రహం, కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మల దగ్ధం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్.